కులాంతర వివాహం తన జీవితాన్ని బుగ్గుపాలు చేస్తుందని చందన ఏనాడూ ఊహించి ఉండదు. చిన్నప్పుడు గుండెల మీద ప్రేమ గాడించిన తండ్రే తనను కిరాతకంగా హత్య చేస్తాడని నమ్మలేకపోయింది. కులాంతర వివాహం చేసుకున్న పాపానికి చందన జీవితం అర్ధాంతరంగానే ముగిసిపోయింది. చిత్తూరు జిల్లా శాంతిపురంలో జరిగిన చందన అనుమానాస్పద మృతిని పోలీసులు హత్య కేసుగా తేల్చారు. ఈ కేసులో తండ్రిని హంతకుడిగా నిర్ధారించారు పోలీసులు. చిత్తూరు జిల్లా శాంతిపురం రెడ్లపల్లికి చెందిన వెంకటేష్ అమరావతి దంపతుల కుమార్తె చందన. చందనకు ఇంకా మైనారిటీ తీరలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన చందన పొరుగు గ్రామంలో దళిత యువకుడు ప్రభును ప్రేమించింది. ఈ నెల 10న వీరిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు 11న కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబాలయంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో చందన తండ్రి వెంకటేష్ విషయం తెలుసుకుని మరో ఇద్దరు గ్రామ పెద్దలతో కలిసి కుప్పం చేరుకున్నాడు. కుమార్తెను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అదే సమయంలో ప్రభు కూడా తన సొంత గ్రామం ఒడ్డుమడిలోని ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. రెడ్లపల్లిలో ఈ నెల 12న చందన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను తండ్రే అతి కిరాతకంగా చంపాడని పోలీసులు తేల్చారు. కూతురు వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్న చందన కుటుంబ సభ్యులు ఆమెను దేవాలయం నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అదే రోజు సాయంత్రం ఈ విషయంలో చందనకు ఆమె తండ్రికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ తారాస్థాయికి చేరడంతో తండ్రి వెంకటేష్ తాడుతో గొంతునులిమి చందనను హతమార్చాడు. ఆ తర్వాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంట్లో దూలానికి వేలాడదీశాడు. భార్య అన్న వరమూర్తి బావమరిది మునిరాజుతో కలిసి చందన మృతదేహాన్ని వారి పొలం వద్ద ఉన్న బీడుభూమిలో దహనం చేశారు. ఆనవాళ్లు కనిపించకుండా అస్థికలను బస్తాల్లో నింపి కర్ణాటక పరిధిలోని క్యాసంబళలో ఓ చెరువులో పడేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివాహం చేసుకున్న రోజే ఇంట్లో చనిపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో చందన కుటుంబ సభ్యులను విచారించి నిజాలను కక్కించారు. దర్యాప్తు భాగంగా అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కలెక్ట్ చేసి ఎవరెవరైతే వీళ్ళ సంబంధికులు ఉన్నారో అందరూ తండ్రి, తర్వాత తల్లి, తర్వాత పెద్దన్న, తర్వాత పెద్దన్న యొక్క కొడుకు ఉన్నాడు, పెద్దన్న కొడుకు తర్వాత అతను అక్క కొడుకు కూడా ఇన్వాల్వ్ అయినాడు. లింక్ ఉందో సంబంధం ఉందో అఫెన్స్ పరంగా అందరినీ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన చందన తండ్రి వెంకటేష్, తల్లి అమరావతి, పెదనాన్న వరమూర్తి, సమీప బంధువు మునిరాజును పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు వెంకటాద్రి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. మొత్తానికి కులాంతర వివాహం చేసుకున్న పాపానికి కన్న కూతురిని హత్య చేసిన తండ్రి వెంకటేష్ ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.